చట్టం ఒకటి వచ్చిందన్న మన సమాచార హక్కు చట్టం వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూలో తవ్విన కొద్ది తప్పులే అని నిన్న 30 జనవరి 2023 ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. దాంతో పాటు గంగారం అక్రమ వెంచర్లు తొలగింపు అని కూడా వచ్చింది. ఈరోజు 31/1/2023 బేతుపల్లి బాధితుల్లో భయం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మంచి పరిపాలన ఉంటే ఇవన్నీ జరుగుతాయా అంటే డబ్బులతో మాత్రమే గెలిసే వాళ్ళున్న పరిపాలనలో ఇంతకంటే మంచి జరుగుద్దని అనుకోవడం అనేది పెద్ద పొరపాటు ఒకటి. రెండోది ఆ బేతుపల్లి రెవెన్యూలో సర్వే నెంబర్ 133 అనేది చాలా కాలంగా వివాదంగా ఉన్నది. అక్కడ ఈ పత్రికల్లో వస్తున్న కథనాలు ఇతర కథనాలు పరిశీలిస్తే 3000 ఎకరాలుంటే 6000 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇచ్చారట. అంటే ఎకరానికి 10,000 చొప్పున లంచం వేసుకున్న 3 కోట్ల లంచం, 3 కోట్ల 3000 ఎకరాలకి 60 కోట్ల అక్రమం. ఇది కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే క్రమంలో అక్కడ తహసీల్దార్ ప్రజాప్రతినిధులు కలిసి చేసిన కుంభకోణం ఇది. అంతేకాకుండా అక్కడ కొమ్మినేపల్లి రెవెన్యూలో ఆ రెవెన్యూ ఆ గ్రామం మొత్తం కూడా సింగరేణి కింద పోతుందని చెప్పి లేపేశారు. అక్కడున్న భూములకి, ఇళ్లకి, చెట్లకి, బోర్లకి, బావులకి వాటన్నిటికి నష్టపరిహారం ఇచ్చారు. ఓకే, సంతోషం. కానీ అది కూడా లంచాధికారులకు ఎట్లా ఒక వరంగా మారిందంటే అక్కడ లేని భూమిని సృష్టించి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి రాసి నష్టపరిహారం ఇప్పించి నష్టపరిహారంలో 80% అధికారులు అక్కడ కొందరు ప్రజాప్రతినిధులు కాజేశారు. దాని మీద దాదాపు 50 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి అనేది ఆరోపణ ఉంది. అందుకనే మా సమాచార హక్కు ప్రచార వేదిక ద్వారా ఒక లెటరు ఈ సత్తుపల్లి బేతుపల్లి రెవెన్యూలో సర్వే నెంబర్ 33 యొక్క కాసరాపాణి, ఆ తర్వాత 2014 నుంచి తర్వాత అడంగల్ పానీలు, తర్వాత ప్రస్తుతం వివాదమైన దానికి సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చిన మొత్తం ఖాతా నెంబర్లు, పాస్బుక్ నెంబర్లు అవన్నీ కూడా జాబితా పట్టిక ఇయ్యమని కోరాం. అలాగే కొమ్మినేపల్లి రెవెన్యూలో మొత్తం కాసరాపాణిలో ఉన్న భూమి ఎంత, ఆ తర్వాత ఎవరెవరికి ఏ నష్టపరిహారం కింద ఎంత భూమికి ఇచ్చారని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఈ రోజే దరఖాస్తు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాం. ఈ సమాచారం తీసుకున్న తర్వాత కూడా అప్పుడు అక్కడ ఏ తహసీల్దార్ ఉన్నాడు, ఏ ఆర్ఐ ఉన్నాడు, ఏ డిటి ఉన్నాడు, ఏ ప్రజాప్రతినిధుడు, ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారనేది మొత్తం బయటకు తీస్తాం. అట్లా గతంలో ఈ విషయంలో కొంతమంది నాయకులు మాట్లాడారు, తర్వాత ఎందుకు కనుమరుగయ్యారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఏదేమైనా అక్కడ ఈ తప్పుడు పాస్ పుస్తకాల్లో ఉన్న లెక్కల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకొని కొని తర్వాత మాకు భూమి లేదని చెప్తే దివాలు తీసేవాళ్ళు ఉన్నారు. అక్కడ కొనుక్కున్న బాధితుల్లో భయం వేస్తుందని కూడా పత్రికలు చెప్తున్నాయి. అధిక బాధితులకు భయం వేయద్దు, అధికారులకి అక్రమార్కులకు భయం జరిగేటట్టు చేయాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తారో తెలియదు. ఎవరు పోటీ చేసినా వీటన్నిటినీ ఇప్పుడే బయటికి తీయమని దాని మీద ప్రజలతోటి ఒక ఉద్యమం చేసి చట్టపరమైన కేసులేసి ఫిర్యాదులేసి ప్రజలందరితో సంతకాలు పెట్టించి ఒక చైతన్యం చేసి గెలిస్తే వీటన్నిటినీ వీటి వెనకాల ఉన్న వాళ్ళందరినీ జైలుకి పంపిస్తాం అని ఇప్పుడు గెలవకుండా ఉన్నవాళ్ళు చేయాలి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఒకవేళ అదే చేసి ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారని చెప్పి ప్రజల్లో ఓట్లు అడిగితే మంచిది తప్ప కేవలం సెంటిమెంట్లు, వ్యక్తిగత దూషణలతోటి, సెంటిమెంట్లతోటి, విమర్శలతోటి చేయటం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఎవరు గెలిచినా కూడా ఇటువంటిని అదుపు చేయకుండా చేస్తే ఏమీ ప్రజలకు ఒరిగేది లేదు. దీని మీద కోపంతో ఇంకోళ్ళు గెలుస్తారు, ఇంకోళ్ళ కోపంతో ఇంకోళ్ళు గెలిపిస్తారు, ఏం ఉపయోగం లేదు. పెనం నుంచి కొయ్యబడ్డట్టు అవుద్ది కాబట్టి దాన్ని ఆలోచించి చేయాలని, మా వంతు పాత్రగా దాన్ని ఖచ్చితంగా వెలికితీసే పని చేస్తామని తెలియజేస్తున్నా. నా పేరు కోయంగనా, నా పేరు నా ఫోన్ నెంబర్ 8985847634. మా యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి BMAP అని కొడితే బీమ్యాప్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బీమ్యాప్ ఇండియా వస్తుంది. దాన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఆల్ అని కొట్టండి. మీ మిత్రులకి బంధువులకి అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసేటట్టుగా చేయమని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయమని కోరుతున్నాం. సెలవు, నమస్తే.